నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సో పొద్దు పొద్దున్నే అందరికీ తెలిసింది ఏంటంటే మల్లారెడ్డి కాలేజెస్ పైన ప్రభుత్వం వెయిట్ వేసింది అని చెప్పేసి సో ఎందుకు కేటీఆర్ సవాల్ విసిరారు కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మల్లారెడ్డి తనయుడి పైన పడబోతోందా ఏంటి ఈఎంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో అందరికీ తెలిసింది ఏంటంటే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు అని చెప్పేసి అని రాజీనామా చేసి వస్తే నేను కూడా రాజీనామా చేస్తే ఇక్కడ దీనికి సో ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేద్దాము అని చెప్పేసి సో తీరా చూస్తే ఈరోజు పొద్దున్న నుంచి మల్లారెడ్డి కాలేజ్ పైన ప్రభుత్వం వెయిట్ వేసిందని అందరికీ తెలిసింది ఈ న్యూస్ కూడా సో అంటే బీఆర్ఎస్ తరపు నుంచి మల్లారెడ్డి గారు తనయుడు అక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇలాగా ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని గురించి ఏమంటారు మనం యాక్చువల్లీ ఒక విషయం ఆలోచించాలి అసలు గెలిచిన చోట మళ్ళా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇసుకుంటూ మళ్ళా మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఇద్దరు గెలిచారు మీరు సవాళ్ళు చేసుకోటానిక ప్రజల ధనాన్ని వృధా చేయటమా ఎలక్షన్స్ మళ్ళా మళ్ళా పెట్టుకుంటూ ఇద్దరు వ్యక్తులు గెలిచిన వ్యక్తులు ఆయన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమనుకుంటున్నారో ఏంటో తెలియదు ప్రజా ఇప్పటి వరకు ఉన్న పదేళ్ళు అదే చేశారు వాళ్ళు ఇష్టానుసారం చేశారు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేశారు అడిగే వాళ్ళు లేరన్నట్టు చేశారు ఇప్పుడు కూడా ఏమైంది గవర్నమెంట్ మారింది పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది ఆ పని చూడకుండా సో ఎంతసేపు సవాళ్ళు విసురుకుంటూ నేను రాజీనామా చేస్తా నువ్వు రాజీనామా చేయి వచ్చి మనమల్లా పోటీ చేస్తాం ఏంటి అనుకుంటున్నారండి ప్రజాస్వామ్యం ఇది మీ సవాళ్ళకి ప్రజాధనాన్ని వృ వృధా చేస్తారా అదేనా సరే ఇప్పుడు కే మల్లారా మల్లారెడ్డి కాలేజెస్ కానివ్వండి మల్లారెడ్డి గారు బిల్డింగ్స్ కట్టడమే కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి చోట కూడా చాలా వరకు భూములన్నీ కబ్జా చేసి చెరువుల్లోనూ ప్రభుత్వ భూముల్లోనూ ఇలా కట్టుకుంటూ వెళ్ళారు ఇష్టానుసారంగా పర్మిషన్స్ ఇచ్చేశారు బిల్డింగ్లు కూడా ఇలా ఇష్టం వచ్చినంత హైట్ ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోరే కానీ సిక్స్త్ ఫ్లోరే కానీ ఎంతవరకు వరకు పెంచుకోవటం మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నాం కదా మా గవర్నమెంట్ మన చేతిలో ఉంది కదా అన్నట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ తీసుకోవటమే కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళారు అందుకోసమే వాళ్ళకి ఈరోజు అక్రమ కట్టడాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు కూలగొడతారండి తప్పదు కదా ఇప్పుడు ఒక్కళ్ళు చేస్తే రేవంత్ రెడ్డి గారు అలాంటి యాక్షన్ తీసుకుంటే రేపు ప్ర ఈ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక భయం అనేది ఉంటుందండి అక్రమ కట్టడాలు కడితే సో ఇలాంటివి జరుగుతాయి వేరే ప్రభుత్వం వస్తే ఇట్లాంటివన్నీ మళ్ళీ కూలదో వస్తుంది సో మనం జాగ్రత్తగా ఉండాలని ఏదైతే జెన్యున్ స్థలాలు ఉంటేనో అలాంటి చోటల్లోనే అనేది స్టార్ట్ చేస్తారు ఇది చేయటం మంచి పరిణామమేనండి దీని మూలాన వచ్చే నష్టం కూడా ఏముంటుంది ఆయన అక్రమంగా కట్టిన బిల్డింగ్లే కదా తీసేస్తుంది సో దాని మూలాన అది మంచి పరిణామం కిందే తీసుకోవాలి మనం ఓకే సో అంటే ఇక్కడ అంటే అసలు కేటీఆర్ సవాలు విసిరితే కేటీఆర్కి సమాధానం ఇవ్వకుండా ఇక్కడ మల్లారెడ్డి గారిపైన మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇవి అక్రమ కట్టడాలు అని చెప్పేసి అని కూల్ చేయడం దానివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు స్టాఫ్ మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి దాని గురించి ఏమంటారు ఇప్పుడు అది ప్రైవేట్ కాలేజెస్ అండి అది గవర్నమెంట్ది ఏం కాదు కదా ప్రైవేట్ది కానీ ఇప్పుడు లక్కీగా ఒకటి మంచి పని ఏమైంది అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ బిఫోర్ జరిగింది ఎలాగో వాళ్ళ ఇంట్లో నుంచే చదువుకుంటారు ఇప్పుడు హాలిడేస్ టైమే సో ఇంట్లో ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్స్ టైం వచ్చేసింది కాబట్టి సో కాలేజెస్ నువ్వు నువ్వు కరెక్ట్గా అయితే నెక్స్ట్ ఎక్కడైనా బిల్డింగ్ చూసుకొని పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్స్ చేసి అక్కడ నువ్వు కాలేజెస్లో ఓపెన్ చేయొచ్చు కదా ఇది ప్రజలందరికీ కూడా తెలిసిందే కదా వాంటెడ్లీ పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ పడేది ఏమీ లేదు కదండి దీనిలో ఓన్లీ దీనిలో కట్టేది కన్స్ట్రక్షన్ సరైన ప్లేస్లో కట్టలేదనే దానికోసమే ఇక్కడ ఈరోజు అది కూల్చడం జరుగుతుంది అవును అంతేగాని ఆయన మీద కక్షతో చేస్తే పిల్లల భవిష్యత్తు పాడవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు కదా సో ఇక్కడ ఇప్పుడు ఏంటి ఎగ్జామ్స్ పీరియడ్ కూడా వచ్చేసింది ఎగ్జామ్స్ జరుగుతుంటాయి వాళ్ళు ఎలాగో ఇంట్లో నుంచే చదువుకోవటం ఇప్పుడేమో కాలేజెస్కి వెళ్ళే పని కూడా లేదు సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి జూన్ జూలైలో వాళ్ళ కాలేజెస్ ఓపెన్ చేసుకుంటారు కానీ కూలు కొడుతున్నారని తెలియగానే స్టూడెంట్స్ వచ్చేసారు స్టాఫ్ వచ్చారు అదేంటి అది వాంటెడ్లీ స్టూడెంట్స్కి సంబంధం లేదు స్టాఫ్కి సంబంధం లేని విషయం ఏంటంటే వాళ్ళు ఎంప్లాయీస్ స్టూడెంట్స్ ఈ కాలేజీ కాకపోతే నెక్స్ట్ కానీ అక్కడ బిల్డింగ్ అక్రమ కట్టడం అనేది వీళ్ళు ఓన్లీ యాజమాన్యం ఏం చేస్తుందంటే మీ భవిష్యత్తు పాడైపోతుంది మీకు ప్రాబ్లం వస్తుంది అది ఇది అని చెప్పి బెదర కొట్టి వాళ్ళని కాలేజెస్ దగ్గరకి పంపుతున్నారు అది స్టూడెంట్స్ని పంపిస్తున్నారు డిపార్ట్మెంట్ దగ్గర కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ కూల్ చేసే వాళ్ళ రెవెన్యూ వాళ్ళ దగ్గర కానీ అందరి దగ్గరికి వీళ్ళు పంపుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది స్టూడెంట్స్కి కూడా అర్థమవుతుంది కానీ వాళ్ళు అక్కడ ఉండి వాంటెడ్లీ పంపుతున్నారు కదా ఓకే యాజమాన్యం పంపుతుంది ప్రభావితం ప్రభావితం చేస్తుంది యాజమాన్యం ప్రభావితం చేస్తుందే కానీ వాళ్ళు వాంటెడ్గా వాళ్ళయ్యే వెళ్ళలేదు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చి చేశారా కాలేజీలో అప్పుడు ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ టైంలో పంపించారు యాజమాన్యం అదే వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచో వాళ్ళ పేరెంట్స్ అట్లా ఎవరూ రాలేదు కదా నువ్వు కరెక్ట్ ప్లేస్లో బిల్డింగ్ కట్టి కూల కూలదోస్తే మనం గవర్నమెంట్ అడగటానికి రైట్స్ ఉంటాయి మనమే అక్రమ బిల్డింగ్లు కట్టి దాన్ని ఈరోజు వాళ్ళ కూలదోస్తున్నారు అని అంటే నువ్వు ఎక్కడ కట్టినా నీకు నేను స్కూల్ పెట్టాను కాలేజీ పెట్టాను కాబట్టి మీరు వదిలేసేయాలి అని అంటాం అది కరెక్ట్ కాదు కదా నువ్వు పెడతావు ఇంకొకళ్ళు ఇంకొక చోట కడతారు ఇంకొకళ్ళు పెడతా ఉంటారు సో ప్రతి వాళ్ళు స్కూల్ కాలేజీలు పెట్టారని చెప్పి వదులుకుంటా పోతే ఎలా ఏమైనా ఫీజులు తీసుకోకుండా ఉన్నావా ఫ్రీ ఎడ్యుకేషన్ అది ఏమైనా కాదు కదా సో నువ్వు ఫీజులు తీసుకుంటూ అక్రమ కట్టడాలు కట్టుకుంటూ వెళ్తే ఎంతవరకు ఒప్పుకోవాలి అవసరం లేని పనులన్నీ చేస్తూ మళ్ళీ స్టూడెంట్ని ప్రభావితం చేస్తూ సో కానీ ఇది ఏ విధంగా వెళ్తుంది అంటే కేటీఆర్ గారు ఇలాగా ఆల్రెడీ రాజీనా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా అంతకు ముందు వరకు ఆయన మల్కాజ్ గారి ఎంపీగా గెలవడం జరిగింది సో అక్కడ ఆల్రెడీ రాజీనామా చేసేవా కాబట్టి ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేయని సవాలు విసిరారు కాబట్టి ఇప్పుడేమో తెరపైకి బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి గారి కుమారుడు అక్కడ పోటీ చేయబోతున్నాడు కాబట్టి ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ మీద ఇలా కక్షపూరిత చర్యలు కింద చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇలా తీసుకోవచ్చు మల్లారెడ్డి గారు గెలుస్తారని ఆ నమ్మకం ఏంటి అక్కడ ఎందుకు గెలుస్తారు ఒకసారి కలిస్తే మొత్తం వాళ్ళే ఎప్పుడు గెలుస్తుంటారా అలా ఏమీ ఉండదు సో రేవంత్ రెడ్డి గారు రాజీనామా ఎందుకు చేయాలి ఆయన ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి అవసరం లేదు ఆయన రాజీనామా చేయాల్సింది వల్ల ఈయన గెలుస్తాడనే కాన్ఫిడెంట్ నమ్మకం కూడా ఉండదు ఏ పార్టీ వస్తుందో కూడా తెలియదు యాక్చువల్లీ డిసైడెడ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉండేది సో వాళ్ళు ఎవరికైతే డిసైడ్ ఓట్ ఓట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు కానీ మిగతా ఎవరూ గెలిచే ఛాన్స్ అయితే లేదండి తెలుగుదేశం ఓట్ బ్యాంక్ చాలా ఉంది సో వాళ్ళు డిసైడ్ చేస్తేనే ఏ పార్టీ అయినకైనా వాళ్ళు గెలవటానికి ఆస్కారం ఉంటుంది మల్లారెడ్డి గెలుస్తాడనేది మటుకు నేను అనుకుంటున్నాను మొత్తానికి కూడా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా మనుగడ తగ్గిపోయింది అది ఉంటుంది కూడా నమ్మకం లేదు సో మల్ మల్కాజ్గిరి అనేది పెద్ద ఇష్యూగా ఆయనకి ఏదో ఒకసారి అది టీడీపీలో ఉన్నప్పుడు గెలుస్తారు కానీ ఈ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు గెలవలేదు కదా ప్రజెంట్ మల్లారెడ్డి గారు గెలుస్తారని చెప్పని ఎక్కడ ఏ సర్వేలు కూడా ఏం చెప్పట్లేదు బట్ మల్లారెడ్డి గారి కొడుకు ఎవరైతే ఉన్నారో తను మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అందువల్లనే రేవంత్ రెడ్డి ఇలా మల్లారెడ్డి కాలేజెస్ పైన ఇలాంటి వెయిట్ వేశారు ఎందుకంటే కేటీఆర్ సవాలు విసిరారు కాబట్టి అన్నట్టుగా ఇన్ని రకాలుగా మలుపులు తిరుగుతోంది ఆయన ఆయన సవాళ్ళు ఇటు మల్లారెడ్డి గారి చుట్టూ తిరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఇవన్నీ కూడా అక్రమం కట్టడాలంటున్నారు మరి ఈ ఇష్యూ